హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇన్ఫోసిస్ నుండి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే వచ్చింది ఇన్ఫోసిస్ వారు ట్వెల్వ్ థౌజండ్ ప్లస్ ప్రీమియం కోర్సెస్ని ఫ్రీగా మీకోసం ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఫ్రీ సర్టిఫికేట్స్తో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్స్ని మీరు మీ రెజ్యూమే యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయితే జాబ్ పొందే విషయంలో అవుతుంది సో దీనికి సంబంధించి ఈ ఫ్రీ కోర్సెస్ని మీరు ఏ విధంగా పొందాలి సో ఆ కోర్సెస్ని ఏ విధంగా నేర్చుకోవాలి ఫైనల్గా ఆ సర్టిఫికేట్స్ ఎలా పొందాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి ఈ ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ ప్రీమియం కోర్సెస్ అన్నిటినీ కూడా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ రైట్ సైడ్ టాప్లో లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేస్తే లాగిన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి సో ఇక్కడ మీకు సంబంధించిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి సో మనకి ఎటువంటి అకౌంట్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ గూగుల్ అకౌంట్ ద్వారా డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోవచ్చు సో లాగిన్ అయ్యి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చి మీరు వీటికి సంబంధించినటువంటి ఫ్రీ కోర్సెస్ అన్ని అన్నింటినీ కూడా పొందవచ్చు సో మీకు సంబంధించినటువంటి గూగుల్ అకౌంట్ ద్వారా మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ కనిపిస్తుంది లర్నర్ ఆర్ పేరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్ టీచర్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో వీటిపైన టచ్ చేస్తే మనకి వాటికి తగినటువంటి ఫామ్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో మనం లర్నర్ ఆర్ పేరెంట్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన ఫండమెంటల్ ఐ మీన్ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా అడుగుతారు సో ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేసి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి సో ఈ విధంగా మీకు సంబంధించిన జెండర్ మీకు సంబంధించిన స్టేట్ సిటీ అలాగే మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూట్ నేమ్ మీకు సంబంధించినటువంటి ఏ బోర్డు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి చాలా బోర్డ్స్ అయితే ఉంటాయి సో ఈ బోర్డ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు గ్రాడ్యుయేషన్ పీజీని అనేది ఇక్కడ మెన్షన్ చేసి మీ మొబైల్ నంబర్ ఇచ్చి తర్వాత ఇక్కడ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి ఒక చిన్న వీడియో అయితే ప్లే అవుతుంది దాని క్రింద మనకి ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ థర్డ్ స్టెప్లో ఇక్కడ వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అడుగుతుంది సో మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మీరు ఇక్కడ సర్చ్ చేసినట్లయితే మీ ఇంట్రెస్ట్లకి తగ్గట్టుగా ఉండేటువంటి కోర్సెస్ని మనకి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట లేదు అంటే మీరు ఇచ్చినటువంటి కొన్ని సజెషన్స్ కూడా మీరు ఇక్కడ ప్లస్ సింబల్స్పై క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఫోటోగ్రఫీ టెలికమ్యూనికేషన్స్ ఎమోషన్స్ మర్చిన్ లెర్నింగ్ మ్యూజిక్ కమ్యూనికేషన్ బిగ్ డేటా క్రియేటివ్ కాన్ఫిడెన్స్ ఈ విధంగా మనకి చాలా రకాల పర్టికులర్ ఇంట్రెస్ట్లకి సంబంధించినటువంటి పర్టికులర్ టాపిక్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇవి కాకుండా మీరు ఏదైనా సర్చ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సెర్చ్ బాక్స్పై క్లిక్ చేసి మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ పైతాన్ అని చెప్పేసి ఇక్కడ సర్చ్ చేశాను సో అది మనకి ఇక్కడ యాడ్ కావడం జరిగింది మై ఇంట్రెస్ట్ అనేటువంటి టాపిక్లో సో ఇంకొకటి కూడా మనం యాడ్ చేయొచ్చు సో అది కూడా నేను ఒకటి యాడ్ చేసి చూపిస్తాను ఇంకొకటి డీబీఎంఎస్ అని చెప్పేసి నాకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్ట్ కింద ఇది ఒకటి యాడ్ అయితే చేస్తాను సో దీనికి సంబంధించి కూడా డీబీఎంఎస్ అనేటువంటి ఇంట్రెస్ట్ ఈ విధంగా యాడ్ కావడం జరిగింది సో ఈ విధంగా మనకి మనకి సంబంధించిన ఇంట్రెస్ట్లు వేటి మీద ఉన్నాయనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూస్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పేసి అడుగుతుంది సో ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది కదా అది ఆటోమేటిక్గా ఉంటుంది తర్వాత చూసినట్లయితే డూ యూ వాంట్ టు సెలెక్ట్ సెలెక్ట్ అడిషనల్ లాంగ్వేజెస్ ఫర్ కంటెంట్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి సో మీరు తెలుగు అనేటువంటి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీనికి సంబంధించి మీరు క్రింద ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చు సో చూస్ యర్ సూటబుల్ ఫాంట్ సైజ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇక్కడ ఆటోమేటిక్గా ఉన్నటువంటి ఫాంట్ సైజుని మీరు సెలెక్ట్ చేసుకోండి చూస్ యువర్ థీమ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఈ పర్టికులర్ థీమ్స్ మీరు సెలెక్ట్ చేయొచ్చు లేదా వదిలేసేసి ఇక్కడ డన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో ఈ డన్పై క్లిక్ చేయండి సో మనం ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి డన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కోర్సెస్కి సంబంధించి ఓపెన్ కావడం జరుగుతుంది ఈ విధంగా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సర్చ్ బాక్స్లో కోర్స్ అని చెప్పేసి సర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్సెస్కి సంబంధించి పన్నెండు వేల మూడు వందల ఇరవై రెండుకి సంబంధించి ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది సో ఇందులో మీరు మీకు సార్ నచ్చినటువంటి కోర్సెస్ మీకు కావాల్సినటువంటి కోర్సెస్ని నేర్చుకోవచ్చు లైక్ ఆటోమేషన్ కావచ్చు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావచ్చు ఆబ్జెక్ట్ వేరి కి సంబంధించిన ప్రోగ్రామింగ్ కావచ్చు యూనిట్ టెస్టింగ్ అని చెప్పేసి ఈ విధంగా చాలా రకాల కోర్సెస్ అయితే ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా ప్రీమియం కోర్సెస్ని మనకి ఇన్ఫోసిస్ ఫ్రీగా అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఈ కోర్సెస్ నేర్చుకున్న తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ కూడా కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తారు సో మీరు కోర్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ఫోసిస్ వారు మీకు కోర్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు సర్టిఫికేట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా మనకి సర్టిఫికేట్ అయితే ఈ స్ప్రింగ్ బోర్డ్ వారు ఇన్ఫోసిస్ నుండి ఇవ్వడం జరుగుతుంది కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ద సర్టిఫికేట్ ఈజ్ అవార్డెడ్ టు అని చెప్పేసి ఇక్కడ మీకు సంబంధించిన నేమ్ ఉంటుంది అలాగే మీరు దేనికి సంబంధించి మీరు కోర్స్ తీసుకున్నారనేటువంటి పేరు కూడా ఉంటుందన్నమాట డిబిఎంఎస్ కానీ ఇంకా అల్గార్ సంబంధించి కానీ జావా కోర్స్ కానీ ఇలాగ మీరు దేనికి సంబంధించి అయితే కోర్స్ మీరు నేర్చుకున్నారో సో దానికి సంబంధించి మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది సో ఫైనల్గా మీరు ఈ విధంగా సర్టిఫికేట్స్ అయితే అయితే పొందవచ్చు ఈ సర్టిఫికేట్స్ని మీరు మీ రెజ్యూమేలో యాడ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్కి మీరు కంప్లీట్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ అవర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్కి సంబంధించినటువంటి కోర్స్ అనమాట సో దీనిపైన క్లిక్ చేసి ఈ కోర్స్ని మీరు పొందవచ్చు సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది మీరు ఆన్లైన్లోనే వీటికి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అయితే చూడవచ్చు సో క్రింద మనకి వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి సో ఇంట్రడక్షన్ టు పైథాన్ పైథాన్ ఫండమెంటల్స్ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ వన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి పైథాన్ కంప్లీట్ కోర్స్లో ఉండేటువంటి ఈ పర్టికులర్ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫైనల్గా మీకు ఒక అసెస్మెంట్ అయితే పెడతారు సో ఈ అసెస్మెంట్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది అలా రాసి మీరు దీనికి సంబంధించి ఫైనల్గా సర్టిఫికేట్ అయితే పొందవచ్చు నేను చూపించినటువంటి సర్టిఫికేట్ సో ఈ విధంగా మీరు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుందన్నమాట సో ఆ సెచ్ ఆప్షన్లో మీకు సంబంధించినటువంటి కోర్స్ నేమ్ని మీరు సెర్చ్ చేసి దానికి సంబంధించి మీరు ఆ కోర్స్ ఉందా లేదా అనేది చూసుకొని ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని మీరు చూసి నేర్చుకొని మీరు కంప్లీషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే పొందవచ్చు సో యూ కెన్ ఎర్న్ ఏ సర్టిఫికేట్ ఆన్ కంప్లీటింగ్ దిస్ కంటెంట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మీరు ఇక్కడ స్టార్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ ఒక వీడియో అనేది మనకి ప్లే అవుతుందనమాట సో ఇక్కడ ప్లే సింబల్ పై క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ప్లే కావడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మిగిలినటువంటి కోర్సెస్ మీకు ఏది యూజ్ అవుతుంది అనుకుంటే జావా కావచ్చు పైథాన్ కావచ్చు మెషిన్ లర్నింగ్ కావచ్చు ఇంకా ఇతర కోర్సెస్ ఏవైనా కూడా మీరు సర్చ్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ కూడా సింపుల్గా నేర్చుకోవచ్చు సో వీటికి సంబంధించి కొన్ని అవర్స్ అయితే ఉంటుంది సో ఎన్ని అవర్స్ ఉందనేది మీకు చూపిస్తుంది అనమాట సో అన్ని అవర్స్ మీరు మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ వీటికి సంబంధించి కోర్సెస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది నేర్చుకొని మీరు ఈ పర్టికులర్ కోర్సెస్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీరు వీటికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ సర్టిఫికేట్ కూడా పొందవచ్చు సో ఆ సర్టిఫికేట్స్ని మీరు ఎజ్యూమీలో మీరు యాడ్ చేసుకోవచ్చు స్కిల్స్లో కూడా మీరు ఈ పర్టికులర్ స్కిల్ మేము ఈ ఇన్ఫోసిస్ అనేటువంటి స్ప్రింగ్ బోర్డ్ నుంచి నేర్చుకున్నామని చెప్పేసి మేము మెన్షన్ చేయవచ్చు సో ఈ విధంగా మనకి అవైలబుల్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కూడా మనం పొందవచ్చండి సో చాలా మంచి ఆపర్చునిటీ ఇన్ఫోసిస్ నుండి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గోల్డెన్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రీగా కోర్సెస్ నేర్చుకొని ప్రీమియం కోర్సెస్ని ఫ్రీగా సర్టిఫికేట్స్ అయితే పొందండి ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైనా